సికింద్ర మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నానని, కావలసిన బలాన్ని ఇచ్చానని, మీ వెంటే నేను ఉంటానని తెలిపారు. ఆలస్యమైన వర్షాలు తప్పనిసరిగా వస్తాయని భరోసా ఇచ్చారు. ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిండి గందెళ్ళు కింద వారే సీమల మీద వారే పక్షులు పక్షులు పదృశాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాతపలన్న అధిష్పతి లింగ మా బట్లు భైరవుడా సాలహి గంబాల సద్రమండ రూపము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలకది నామ రాగుజల రూపము ఎనకది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లి చెన్నై దిర్గొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా పదు తిరగని పన్న పూలు గట్టి తిరగని గన్నెర్లు సద్దు తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు వస్తాల భాగరథి గంగా తొమ్మిది వస్తాల దమకటి గంగా కొసగంగా రడగంగా రక్త గంగా నూనె కుండలో ఉండే నునుపుల గంగా తేనె కుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండే పాతాల గంగా సొప్పబెల్లలో తెప్పల గంగా గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ లేడు పరమేశ్వరు క్షావ లేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకరోమ రోమలింగం కాలన గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు ముగన బుద్ధ చంద్రం దాసుకుని వచ్చిన చిత్రకన్న దాసుకుని పదనాలుగు స్థలం ధరించిన మాంకాళి మాయన్న చిన్న ఇరభద్ర కమ్మసిదేవి దూలూరు లాచూరు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడ విశ్వకం పాట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార కిణర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నా లాపలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బుల కొసుందరి కర్రవిచ్చిన కైలాసవతి డోలున పంబలను పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కట్టన సాకలం సదర సవరణ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది వర్షన్న కమ్మరింటిది కొలిమిన బగరాన్న సరసమైన వాటాన బాలన్ బగరాన్న బగరం దాని బొడ్డుగంటన మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండుమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఈడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ఒళ్ళో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నలకు ఒక రూపం ఊనల ఊషనంటే గడలమ్మనంటే ఈ సూదులమ్మనంటే కనకాల కటమైసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమలన శరణము ఏడుగు రక్కజల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం అంటే తెలంగాణలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మహంకాళి జాతర అంటే ఎంత భక్తిభావం ఉంటుంది అనడానికి నిదర్శనం చిన్న పెద్ద అక్క చెల్లెళ్ళు బోనాలు సమర్పించడం మరి యువకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చేసుకోవడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా మరి దర్శనం చేసుకోవడం మనందరం చూసిందే ఒకప్పుడు మహంకాళి జాతర జరిగిందంటే ముఖ్యమంత్రులు దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర బాగా వర్షాలు పడాలని రైతాంగం సంతోషంగా ఉండాలని కోరుకుంటుండే బట్ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం నీటి ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంట్ ఇబ్బంది లేకుండా రైతాంగం అంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం మరి ఇప్పుడు ఈ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి విషయం తప్ప రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాల పట్ల మరి ఈరోజు దేశం విదేశాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి
ఈ విధంగా చెప్పుకుంటూపోతే చాలా కార్యక్రమాలు జరిగాయి అయితే భవిష్యవాణిలో అమ్మవారు చాలా సంతోషంగా మాట్లాడినటువంటిది మీరందరూ విన్నారు మీ మాధ్యమాల ద్వారా లక్షలాది మంది కూడా విన్నారు చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం నిన్న లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మరి అమ్మవారు చెప్పడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమైనవి దేశ విదేశాల్లో కూడా బోనాల జాతర జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మరి ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మీరు చూస్తే లక్షల సంఖ్యలో భక్తులు ప్రజలు అక్క చెల్లెళ్ళు మరి చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా మరి బాగా దర్శనం చేసుకున్నప్పుడు మీ మీడియా మిత్రులు క్యూ లైన్ లోకి పోయి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి రెండోది శివసత్తులు మరి శివసత్తుల పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని 66 సంవత్సరాల నుంచి అడిగినాం ఎవరు చేయలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా అన్ని డిపార్ట్మెంట్లు నేనందరికీ మీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భారీ వర్షాల కారణంగా 3 రోజుల నుంచి నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర ఆదివారం పున ప్రారంభమైంది జమ్మూ కాశ్మీర్లోని పంజతర్ని శేష్నాగ్ క్యాంపుల నుంచి హిమలింగ దర్శనానికి యాత్రికు బయలుదేరారు పంజతర్నిలో దాదాపు 1500 మంది చిక్కుకోగా వీరిలో దాదాపు 200 మంది తెలుగు యాత్రికులు ఉన్నారు అమర్నాథ్ ఆలయం వద్ద వాతావరణం తెరిపివ్వడంతో అధికారులు తక్షణమే గేటును తెరిచి భక్తులకు పూజలు చేసేందుకు అనుమతిచ్చారు ఇప్పటికే దర్శనం పూర్తయిన భక్తులు బల్తాల్ బేస్ క్యాంపుకు చేరుకునేందుకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని వరంగల్ సభలో చెప్పిన ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు ఈడీ సిబిఐలు ఏం చేస్తున్నాయని బీజేపీ బీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే ఏం రుజువు కావాలన్నారు వీళ్ళు ప్రధానమంత్రి గారు అంటే ఒక సాధారణ పౌరుడు కాదు ఒక సాధారణ రాజకీయవేత్త కాదు ఏదంటే మాట్లాడటానికి ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే ఒక బాధ్యత విధంగా మాట్లాడగలుగుతాయని చెప్పాడు ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడుతుండని చెప్పారంటే దానికి తగు విధమైనటువంటి సాక్ష్యాధారాలు ఉంటేనే దాన్ని మాట్లాడగలుగుతాయని చెప్పాడు నేను తెలంగాణ ప్రభుత్వ అవినీతికి సంబంధించి మీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉండి కూడా మీరు చర్యలు తీసుకోవడం జరగటం లేదు అని చెప్పంటే ఇలా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వ అవినీతిని మీరు ప్రోత్సహిస్తున్న బాధ్యత తప్పదే చెప్పండి గన్పూర్ నియోజకవర్గంలో కడియం రాజయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య కడియం శ్రీహరి ఓ అవినీతి తిమింగలమన్నారు కడియం అవినీతి అక్రమాల చరిత్ర అంతా తనకు తెలుసునని అవసరమైనప్పుడు ఆ పుస్తకాన్ని తెరుస్తానన్నారు గతంలో ఏమీ లేని కడియం శ్రీహరికి ఇప్పుడు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు చాటుమాటు మీటింగ్లు ఎందుకో ప్రజల్లోకి రావాలని నువ్వో నేనో తెలుసుకుందామని సవాల్ విసిరారు గన్పూర్ రాజయ్య అడ్డాని గెలిచేది తానేనని స్పష్టం చేశారు గణపురంలో 94 ఎమ్మెల్యే కాకముందు దక్షిణేలా కిటికీలకు గోడ సంచులు ఇవాళ నీ పరిస్థితి ఉంది ఎక్కడి నుంచో వచ్చినాయి నీతి బీరకాయలు నీ ఇంటి గలిగట్టే కదా ఈరోజు కుబేరుడు
కడియం శ్రీని అవినీతి తిమింగలం రెండు సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేశాడు ఇరిగేషన్ మినిస్టర్ ఏమున్నది ఒక పుస్తకం ఉన్నది త్వరలో అవసరం వస్తే ఆ పుస్తకాన్ని బయటకు తీసుకొస్తా ఎక్కడెక్కడ నీ ఆస్తులను బయట పెడతా నువ్వు ఏ మంత్రి పదవిగా ఉన్నప్పుడు ఎంతెంత గణపురాన్ని కుదబెట్టి గణపురం మీద గెలిచి నీ ఆస్తులు బెంగళూరు ఎక్కడ మలేషియా ఎక్కడ సింగపూర్ ఎక్కడ మరి ఆంధ్ర గుంటూరు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ నీ ప్రాపర్టీస్ ఎక్కడ చూసుకున్నాం ఏ ఊరికి ఎప్పుడు వచ్చినావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు పేసరేడు అక్కడ రెడ్డానికి మీటింగ్ పెట్టిండు అక్కడ ఏలూరు ఇంకోరు డ్యామిట్ గా మీటింగ్ పెట్టింది రాంపూర్ తోట్ల మీటింగ్ పెట్టింది ఎందుకు పెడుతున్నావు మీటింగ్ అంటే సాటు సాటుకు దొంగ సాటు మీటింగులు నువ్వు నిజమే దొంగ అయితే బిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో నువ్వు నాయకుడు అయితే దర్జాగా ప్రజల మధ్యగా నడు రోడ్డున మరి ఇంత ముందు రచ్చబండ దగ్గర వచ్చి చర్చ పెట్టు చూద్దాం గణపురము గడ్డనాది అడ్డనాది కరీంనగర్ కస్తూర్బా హైస్కూల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉండలేమంటూ విద్యార్థులు బ్యాగులు చదురుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు. తమను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నా సిబ్బందిని వాటిని పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు విద్యార్థులు. అర్థం కాదు, అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదే మళ్ళీ చదువుతుంది, మాకు గాయంతో చదువుకోరాదా, మళ్ళీ బుక్ లో రాసుకొచ్చి చెప్తారు. మళ్ళీ ఏంటిది అంటే స్టూడెంట్స్ ఎట్లున్నారంటే ఇలా మేడం టెస్ట్ పెడతారు, రోజు టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టినాక రెండు క్వశ్చన్లు ఇస్తారు. ఇచ్చినాక ఏం చెప్తారంటే మేమేమో చదువుకుంటే మేడం కూడా పోయి కూర్చొని రాస్తాం. వాళ్ళు స్లిప్పులు పెట్టి మలుచుకొని వచ్చి మేడం కూడా ఇప్పిస్తారు. వాళ్ళని కూడా ఫ్యాబ్లెస్ అంటారు. మేము చదివిన వాళ్ళం, మాకేం వ్యాల్యూ ఉంది ఇక్కడ. వాటర్ రావు, త్రీ డేస్ నుంచి ఇవాళ స్నానం చేసిన డ్రింకింగ్ వాటర్, నైట్ ఎంత కోల్డ్ కానీ కాఫీ కానీ వాటర్ కోల్డ్ అయితే వాటర్ దగ్గర, కాఫీ అయితే వాటర్ దగ్గర, వాటర్ రావు ఎవరి దగ్గర ఉంది. వాటర్ అన్నంలో పురుగులతో చెప్తే నెక్స్ట్ డే అన్న, ఇప్పుడు అన్ని కవర్. నెక్స్ట్ డే అన్నాక స్పెయినాక పెరుగులు చెప్పండి సార్ మీరు. నెక్స్ట్ డే అన్నారు, నెక్స్ట్ డే అయినాక నెక్స్ట్ డే కూడా వచ్చినాయి. మళ్ళీ ఫోన్ ఇవ్వమంటే పేరెంట్స్కి ఫోన్ ఇవ్వమంటే వాళ్ళ సీనియర్స్ ర్యాగింగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటారు సీనియర్స్, వాళ్ళ సీనియర్స్ వస్తారంటే మేము తలకి కిందికి దించుకొని పోవాలంట. మళ్ళీ నచ్చిన డ్రెస్లు వేసుకుని గల్సనాక వేసుకున్నాం. మళ్ళీ ఎక్కడ అని డ్రోన్ జడలు వేసుకోకపోతే కొడుతారు. ఇంటర్వ్యూలకు ఎక్కడ డ్రోన్ జడలు ఉన్నాయి, యూనిఫామ్ ఉన్నది బయట కొడుతున్నారు. మళ్ళీ ఏమైంది, సీనియర్స్ వాళ్ళ ర్యాంకింగ్ ఉంది. వాళ్ళు పండుకోపోతే మేము డ్రామెట్రీలక చెంపల వల్ల కూడా తవ్వని అనుడు, భయపట్టించుడు, అదొకటి ఉన్నది. మళ్ళీ వాళ్ళు బాగా భయపట్టిస్తున్నారు సీనియర్స్ వాళ్ళ వల్ల కూడా. పిల్లలు హాస్టల్ నుండి వెళ్ళిపోతున్నారని స్కూల్ నుండి ఫోన్ వస్తే ఇక్కడికి వచ్చాను. పేరెంట్స్ తోటి పిల్లలతోటి మాట్లాడడం జరిగింది. సమస్యలు సాల్వ్ చేస్తాము. 1-2 డేస్లో ఈ వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. పిల్లలతోటి మాట్లాడి కౌన్సిలింగ్ కూడా చేస్తాము. పిల్లలు కరీంనగర్ పట్టణంలో ఉన్న సప్తగిరి కాలనీలో ఉన్న కస్తూర్బా కళాశాలలో ఈరోజు పిల్లలు వాళ్ళు కనీస మౌలిక వసతులు లేక బయటికి వచ్చి ఈరోజు నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే కనీసం ఇందులో కనీసం వాటర్ లేక 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న పరిస్థితి ఇందులో అమ్మాయిలు కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఏమైతే కనీసం ఫుడ్లో కనీసం ఈరోజు పురుగులు వచ్చి ఈరోజు టీచర్లు చెప్పినా కానీ పట్టించుకునే పరిస్థితి ఇందులో ఉంది. అదేవిధంగా ఈరోజు ఇందులో కనీసం ఫ్యాకల్టీ కూడా నాణ్యమైన ఫ్యాకల్టీ లేక వాళ్ళకైనా సమస్య సబ్జెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈరోజు మెడల్ని డైరెక్ట్ వెళ్ళి అడిగితే చెప్పలేని పరిస్థితి ఈరోజు స్కూల్లో ఉంది. ఎస్ఎఫ్ఐగా మీరు సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు స్కూల్కి వచ్చినా కానీ ఈరోజు మేడం మాకు ఏం సమస్యలు లేవు అని తప్పిపుచ్చుకునే పరిస్థితి ఈరోజు ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు వ్యవహరిస్తుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో గ్రామ శివారులో గత వారం రోజుల కిందట పిట్టెల కృష్ణ పూరి గుడిసే దగ్ధమైన విషయంపై స్పందించి స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ మరియు ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ పాలకవర్గం అందరి సహకారంతో మరియు దాతల సహకారంతో వారి నివాసానికి పూరి గుడిసె నిర్మాణం చేసి మరియు ఆర్థిక సహాయం బియ్యం అందజేశారు. దీనికి సహకరించిన దాతలందరికీ తమ తరపున గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ శివారులో గల పిట్టెల కృష్ణ వారి గుడిసె గత వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. వారికి మళ్ళీ నిర్మాణం వాళ్ళు నివసించడం కోసం మా గ్రామ పంచాయతీ నుంచి గుడిసె నిర్మించి దాతల సహాయంతో ఆర్థిక సహాయము బియ్యము అందజేయడం జరిగింది. ఈ బాధితుడు కృష్ణ వారి కుటుంబ సభ్యులకు అలాగే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వారికి ఆర్థిక సహాయం అందజేసినాము. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో మెడిసిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ మెడిసిటీ ఆసుపత్రి ఇన్ఛార్జి సంజయ్లు మాట్లాడుతూ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న వైద్యం కావాలన్నా డబ్బులు ఎంతో ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో బీద ప్రజలు ఎక్కువగా ఉంటారన్న ఉద్దేశంతో గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మెడిసిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఎవరికైనా ఆపరేషన్లు అవసరం ఉంటే ఉచిత ఆపరేషన్లు చేయించి వారిని మళ్లీ ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందని, ప్రయాణ ఛార్జీలు కూడా ఆసుపత్రి భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ వైష్ణవి, మెడిసిటీ ఆసుపత్రి ఇన్ఛార్జి సంజయ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకొని అందులో బీపీ షుగర్ పరీక్షలు చేస్తున్నారు. మరియు మన కన్ను ముక్కు చెవి గొంతు డాక్టర్లు మరియు దగ్గుకు దమ్ముకు మరియు గర్భస్థ సమస్యలకు డాక్టర్లు వచ్చి చెకప్ గ్రామ ప్రజలు వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. అందులో మళ్ళీ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. కావున సూరారం గ్రామస్తులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ మెడికల్ క్యాంపు మనం వినియోగించుకొని అందరికీ ఉచితంగా చూసి అందులో ఎవరైతే ఆపరేషన్లు ఉన్నదో మెడిసిటీ హాస్పిటల్కి వచ్చి విచ్చేసి ఆపరేషన్ చేయించి బస్సు పెట్టి మనం ఉచితంగా మెడిసిటీ నుంచి ఫ్రీ బస్సు ఇక్కడ మన గ్రామంలో పెట్టి మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ దించడమని మన గ్రామ పిల్లలకు సూర్యారం అందరికీ తెలియజేస్తున్నారు. మెడిసిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు వచ్చిర్రు. ఇక్కడ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ టెస్టులు చేసి మనకు ఆరోగ్యం మంచి షుగర్ ఉందా లేదా అని చెప్తున్నారు. మందులు కూడా మనకు ఉచితంగా ఇస్తున్నారు. అందుకని మన గ్రామ ప్రజలందరూ కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గ్రామ ప్రజల్ని కోరుతున్నాను. మన కోసం మన డాక్టర్లు మన విలేజ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి చూయించుకోవాలని గ్రామ ప్రజలను కోరుతున్నాను. నర్సింగి మండల కేంద్రంలో ఎంపీపీ చిందం సబిత గ్రామ ప్రజలతో కలిసి ఆషాఢ మాసం బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో గడిమైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండగలోనైనా ఏ వేడుకల్లోనైనా పల్లెవాసన గుబాలిస్తుందని, పల్లెతనం అంతటా వ్యాపిస్తుందని అనువనువున స్పృశించి ఆనందపరుస్తుందన్నారు. ఆప్యాయంగా పలికరిస్తుందని, ఏ పండగలోనైనా పల్లెతో పంట పొలాలతో ప్రకృతితో మమేకమైనవే, ఋతువులు మారిన కొద్దీ వాతావరణం మారుతుందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబుడుతాయని, మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు సోకేది కూడా ఈ సీజన్లోనే అన్నారు. అవి దరిచేరకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటామన్నారు. చల్లగా చూడమని బోనం సమర్పించుకుంటారని, అంతేకాదు ఖరీఫ్ సీజన్ మొదలయ్యేది కూడా ఇప్పుడే అన్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రకృతికి ఆది దేవతైన అమ్మను వేడుకుంటామని తెలిపారు. బోనం శ్రీశక్తికి ప్రతిరూపమని, తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమన్నారు. బోనాన్ని మహిళలే తయారు చేస్తారని, గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు చీర శారలతో మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఎవరైతేనేమి, తెలంగాణకు వారంతా శక్తి స్వరూపమైన అమ్మవార్లే. బోనం అంటే భోజనమే. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో లేదా రాగి పాత్రలో వండుతారని, తద్వారా బోనాల కుండను వేప రెమ్మలతో పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం పెడతారని తెలిపారు. ఆ బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పు చప్పులతో ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ బోనాన్ని నైవేద్యంగా సమర్పించే ప్రక్రియను ఊరడి అంటారు. గ్రామాలలో దీనికే పెద్ద పండగ, ఊర పండగ అంటారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతో బోనాల సంబరం ముగియదు. తద్వారా ఇంకా చాలా ఉంటుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి వెదురు కర్రలు, రంగుల కాగితాలతో చేసిన అలంకరణను సమర్పించుకుంటారు. రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే ఆచారం కూడా బోనాల పండగలో ఉందని, మండలంలోని గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబిత, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నర్సింగ్ మండలంలో బోనాలు జరుపుకుంటున్నటువంటి నర్సింగ్ మండల ప్రజలందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఈరోజు నార్సింగ్ పట్టణంలో వైసమ్మకి ప్రజలందరూ కూడా బోనాలు సమర్పించి ఆమె ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మన వైసమ్మ ఆశీర్వాదంతో నార్సింగ్ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అన్ని రకాలుగా బాగుండాలని ఆమె తల్లి దీవెనలు మన ప్రజల మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలో మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మాంకాలమ్మ బోనాలను డప్పు చప్పులతో బైండవారి నృత్య ప్రదర్శనల మధ్య ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కులస్తులు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహంకాలమ్మకు పోచమ్మకు బోనాలు సమర్పించామన్నారు. ఈ అమ్మవారి కృపతో గ్రామంలో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మల్లేశం, నాయని లక్ష్మణ్, వెంకటేశం, శ్రీనివాస్, మహేష్, రాజు, తాడెం రాములు, వెంకటేష్, తిరుపతి శ్రీనివాస్, శేఖర్, రవి, తాడెం మల్లేశం, సిద్ధరాములు మహిళలు పాల్గొన్నారు. మైనంపల్లి సోషల్ సర్వీసెస్ అధినేత డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ నేడు యువకులు పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామానికి చెందిన మైనంపల్లి సోషల్ సర్వీసెస్ యూత్ విభాగం నాయకులు కమ్మరి రమేష్ ఆధ్వర్యంలో దంతేపల్లి, కట్రియాల, పర్వతాపురు గ్రామాలకు చెందిన యువకులు స్థానిక శివాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఏడుపైల దుర్గామాత దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల్లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలవాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సొంత డబ్బులతో ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్నారని, గతంలో పాలించిన నాయకులు నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ రోహిత్ మాత్రం తన సొంత డబ్బులతో నిరుపేదలను ఆదుకుంటున్నారని, ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందితే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మెదక్ నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారు మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలని కాట్రియాల గ్రామం నుండి ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మెదక్ గతంలో చాలామంది నాయకులు వచ్చారు పోయారు, వాళ్ళు అభివృద్ధి చెందారే కానీ మెదక్ నియోజకవర్గం ఇప్పటివరకు అభివృద్ధి బాటలో నడవలేదు. మా మెదక్ నియోజకవర్గ ప్రజలకు, యువకులందరికీ రోహిత్ అన్న మీద ఒక నమ్మకం, రోహిత్ అన్న వస్తేనే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతాయనే నమ్మకంతో రోహిత్ అన్న ఎమ్మెల్యే గెలవాలని ఇంతమంది ఈరోజు ముందుకొస్తున్నారు. రోహిత్ అన్న వివిధ కార్యక్రమాలు, అనాథ పిల్లలకే కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే వారికి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే కుస్తిమట్టలు పంపిణీ చేయడం, స్కూళ్ళు డెవలప్ చేయడం, స్కూళ్ళలో సౌకర్యాలు కానీ టాయిలెట్స్ కానీ ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేయడం, గ్రామాలలో చాలా మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం తాగునీటిని అందిస్తున్నప్పటికీ కొన్ని తండాలలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యమే అపకార్యమే జరిగితే ఆ నీరు సరిపోకపోవడం, దగ్గరలో బోర్ కావాల్సిన పరిస్థితులు ఉన్నందున రోహిత్ అన్న వాటిని గమనించి గ్రామ గ్రామాన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ బోర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రోహిత్ అన్న గారికి సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన బోనాల ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పద్మశాలి జిల్లా పట్టణ మహిళా యువజన సంఘాల నిర్వహణలో జరిగిన బోనాల ఊరేగింపు స్థానిక పద్మశాలి భవనం నుంచి FRS అస్తాబల్ వరకు పోతరాజుల విన్యాసాలు, కళాకార నృత్యాలతో పట్టణ పురోవీధుల మీదుగా వెళ్లి ఇళ్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా TSHDC చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, TSPSC సభ్యులు సత్యనారాయణ, TSPDC చైర్మన్ గూడూరి ప్రవీణ్, రాష్ట్ర పద్మశాలి
మాజీ అధ్యక్షులు మేడం బాబురావుతో యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గందే మల్లిరాజు, ప్రధాన కార్యదర్శి విక్రమాదిత్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండు సత్యనారాయణ, సుపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్, కార్యదర్శి విశ్వనాథం, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు రాము, సాహితీ ఉపాధ్యక్షులు కోషికే కృష్ణ, మహిళా అధ్యక్ష కార్యదర్శి భారదర్శి భారతి, సంగీత యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, నాగరాజుతో పాటు పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రభుగోడ్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా కాజాఖాన్ తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు పూటకొక మాటలు మాట్లాడుతూ చెల్లని రూపాయిగా చలమాని అవుతున్నారని ఆరోపించారు. రైతుల ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు తెలంగాణలో చేసిన సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాలు ఎందుకు అమలు చేయటం లేదని అన్నారు. ఇకనైనా వారి యొక్క వైఖరిని మార్చుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మూడోసారి బీఆర్ఎస్ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఆర్జి కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నాయి